హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా ఫంక్షన్స్, పార్టీస్, మ్యారేజెస్, బర్త్డేస్ కి వెళ్తూ ఉంటాం. అక్కడికి మనం చాలా బాగా రెడీ అయి వెళ్తాం. అలానే మనం ఫంక్షన్స్ లో బాగా కనిపించాలంటే మంచి శారీస్, జ్యువెలరీ చాలా ముఖ్యం. కానీ వీటితో పాటు నెయిల్ పాలిష్ ఉంటేనే మనం ఇంకా షైనింగ్ గా కనిపిస్తాం. అలా ప్రస్తుతం ఈ నెయిల్ పాలిష్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు నెయిల్ పాలిష్ లో షీర్, పర్ల్, గ్లిటర్, మెటాలిక్, మ్యాటి ఇలా టైప్స్ ఉన్నాయి. ఇంకా మనకి క్విక్ డ్రైయింగ్, బేస్ కోటింగ్, టాప్ కోటింగ్ నెయిల్ పాలిష్ టైప్స్ కూడా ఉన్నాయి. అందులోనూ ఈ నెయిల్ పాలిష్ బిజినెస్ చాలా తక్కువ ఖర్చుతో మొదలు పెట్టొచ్చు. మరియు వీటి రా మెటీరియల్స్ కూడా మనకు లోకల్లోనే దొరుకుతాయి. అలా ప్రస్తుతం ఈ నెయిల్ పాలిష్ బిజినెస్ చాలా ఫేమస్ గాను మరియు ప్రాఫిటబుల్ బిజినెస్ గాను మారింది. ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం ఈ బిజినెస్ కి కావలసిన ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందామా? మనం ఈ బిజినెస్ ని చాలా చిన్నగా అంటే 5 నుంచి 7 లక్షలతో మొదలు పెట్టొచ్చు. ఏరియా రిక్వైర్డ్. మన బిజినెస్ కి ఏరియా వచ్చేసి 800 నుంచి 1000 SFT సరిపోతుంది. లేబర్. మన బిజినెస్ కి లేబర్ వచ్చేసి 5 మంది వర్కర్స్ సరిపోతారు. రా మెటీరియల్స్. మన బిజినెస్ కి కావలసిన రా మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. క్యాంఫర్, ఎథైల్ ఆల్కహాల్, డిబూథైల్ఫ్తాలేట్, ప్లాస్టిసైజర్, లోబాన్, ఎసిటోన్, సెల్యులోజ్ నైట్రేట్, కాస్టర్ ఆయిల్, ప్యాకింగ్ మెటీరియల్. మెషినరీ. మన బిజినెస్ కి కావలసిన మెషినరీ వచ్చేసి కెమికల్ మిక్సర్, స్టిరర్, వెయింగ్ బ్యాలెన్సెస్, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్, లెబొరేటరీ ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ లిక్విడ్ ఫిల్లింగ్ మెషిన్. మేకింగ్. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ఈ నెయిల్ పాలిష్ తయారు చేయడానికి మనకు చాలా రకాల ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మనం మనకి కావలసిన ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ముందుగా మనం సెల్యులోస్ నైట్రేట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఎథైల్ ఆల్కహాల్ లో డిజాల్వ్ చేయాలి. తర్వాత కాస్టర్ ఆయిల్ అండ్ డిజీథలేట్ ని మిక్స్ చేయాలి. అలా అయితే నెయిల్ పాలిష్ తొందరగా వెళ్లిపోదు. చివరిగా మనకు కావలసిన కలర్స్ మరియు షేడ్స్ ని యాడ్ చేసి బాటిల్స్ లో ప్యాక్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ వచ్చి 20 నుంచి 30% వరకు ఉంటుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయల బిజినెస్ చేస్తే అందులో 30% ప్రాఫిట్ అనుకుంటే 30,000. ఇలా మనకి లాభం 30,000 వరకు ఉంటుంది. మార్కెటింగ్. మన బిజినెస్ కి మార్కెటింగ్ చాలా అంటే చాలా అవసరం. అందుకు మనం చేయవలసింది మనం కాస్మెటిక్ స్టోర్స్, బ్యూటీ పార్లర్స్ తో కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా మంచి క్వాలిటీతో నెయిల్ పాలిష్ ని తయారు చేయాలి. అలానే మన బిజినెస్ కి బ్రాండింగ్ చేసుకోవాలి. ఇంకా మన నెయిల్ పాలిష్ ని కొత్త కొత్త కలర్స్ తో తయారు చేయాలి. అలాగే మన ప్రొడక్ట్స్ కి ఆఫర్స్, డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ శాంపిల్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ పర్మిషన్. మన బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మన బిజినెస్ ని MSME ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకా మన బిజినెస్ కి లోకల్ అథారిటీస్ తో పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ప్రొడక్ట్ ట్రేడ్ చేయడం కోసం ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంకా మన బ్రాండ్ నేమ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు. అలానే మన బిజినెస్ కి GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సబ్సిడీ. మన బిజినెస్ కి సబ్సిడీస్ వచ్చేసి మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ MSMEs. ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మరింత లోతైన విశ్లేషణ మరియు పరిశోధన చేసి ముందుకు వెళ్లగలరని మా మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.